అమలాపురం నుంచి ఆస్ట్రేలియా వరకు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు, బందర్ నుంచి బాలీవుడ్ వరకు ఇప్పుడు అందరి చూపులు బన్నీ మీదే ఉన్నాయి. పుష్ప తర్వాత బన్నీ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. సౌత్ కు మించిన క్రేజ్ పుష్పకు నార్త్ లో ఏర్పడింది. దీంతో ఇప్పుడు పుష్ప 2 మీద అందరికి భారీ అంచనాలు నెలకొన్నాయి. అటు ప్రతిరోజు వచ్చే అప్డేట్స్ ప్రేక్షకులు ఇంకా కాస్త ఉరిస్తున్నాయి. సినిమా రిలీజ్ డేట్స్ దగ్గర పడే కొద్దీ సినిమా టీమ్ కూడా ప్రమోషన్స్ ను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. మరో వారంలో షూట్ కంప్లీట్ అవుతుంది. సో ఇక ప్రమోషన్ సాంగ్ ట్రైలర్ రిలీజ్ అని సోషల్ మీడియా మొత్తం పుష్పరాజ్ ఆక్రమించడానికి రెడీ అవుతున్నారు అంటున్నారు. ఇక నార్త్ ప్రమోషన్స్ విషయానికి వస్తే ఆల్రెడీ అక్కడ బన్నీ మానియా కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. ఓ విధంగా చెప్పాలంటే ఇప్పుడు నార్త్ లో బన్నీ బ్రాండింగ్ ను బాగా వాడేసుకుంటున్నారు. బూల్ బులయ్య సిరీస్ లో థర్డ్ ఇన్స్టాల్మెంట్ గా మరో మూవీ ఈ దీపావళికి రానుంది. ఈ సినిమాకు అనిల్ తాడాని డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే నార్త్ లో పుష్ప 2 మూవీని డిస్ట్రిబ్యూటర్ చేసేది కూడా అనిల్ తాడానే. ఈ క్రమంలోనే బూల్ బులయ్య మూవీ రిలీజ్ కాబోతున్న సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో 30 అడుగుల పుష్ప కట్అవుట్ ను పెట్టేస్తానని మాట ఇచ్చారు అనిల్. సో ఇలా ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనేలా పుష్ప 2 పుణ్యమా అని బూల్ బులయ్యకు హైప్ దక్కుతుంది. మొత్తానికి బాలీవుడ్ లో బన్నీ బ్రాండింగ్ ను బాగానే యూజ్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ పరిస్థితి ఎలా ఉందో తెలియదు, కానీ అక్కడి వారు సక్సెస్ రేట్ చూసి చాలా కాలమే అయింది. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఆ మాత్రమే నిలబడింది అంటే అది మన పాన్ ఇండియా స్టార్స్ వల్లనే. ఇప్పుడు ఆ లిస్ట్ లో బన్నీ పేరు కూడా యాడ్ అవ్వబోతుంది. సౌత్ లో పుష్పరాజ్ ఎంత కలెక్ట్ చేస్తాడు అనే దానికన్నే నార్త్ లో ఎంత వసూలు చేస్తాడు అనే దానిపైన అందరి ఫోకస్ ఉంది. ఇలా సౌత్ టు నార్త్ బన్నీ క్రియేట్ చేసే రికార్డ్ కోసం అందరూ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. పుష్ప పార్ట్ 1 తో సుకుమార్ ఏం మ్యాజిక్ చేస్తాడో తెలియదు. ఇప్పుడు అదే పుష్ప 2 పాలిట అదృష్టంగా మారింది. ఎలా అయినా సరే బన్నీ కుంభస్థలాన్ని బదులు కొడతాడని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. ఫ్యాన్స్ అయితే సినిమాను హిట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇక మేకర్స్ రిలీజ్ చేయడమే బ్యాలెన్స్, ఏమవుతుందో చూడాలి. మరి ఈ అప్డేట్స్ పై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.